couple backless. Hi guys, welcome back to our channel. Guys, if you are new channel, choose not to. If you are new to our channel, subscribe. Choose kundi. If video ganaka meeku nachinatayite ganaka tappakunda like cheyandi. Evaraina mee family and friends andarki kuda share cheyandi. Guys, chusaru kada shopping paristhiti Malaysia lo unnam kada mani ippudu. Anta kuda last day kada ee roju. So finally man shopping vacham anamata. Ikkada chusaru kada gowl paristhiti ela undante backless ga unnayi anamata. Anni kuda chaala baagundi chodadaniki aithe. ఈ వాచెస్ అన్నీ కూడా అంత యూనిక్ గా ఏం లేవు మన సైడ్ వాచెస్ లాగే ఉన్నాయి కాస్ట్ అయితే పర్వాలేదు కాస్ట్ పర్వాలేదు ఎఫర్ట్ చేయగలం బాగానే ఉంది అంత బ్యాడ్ కాదు తర్వాత వచ్చేసి చాలా నార్మల్గా ఉన్నాయి వాచెస్ అయితే పెద్ద ఏం కాదు అసలు కొనే అంత అంటే మలేషియా నుంచి తెచ్చామో అనే అంత ఇదిగా ఏం నాకేం అనిపించలేదు ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది లైట్ సిల్వర్ కలర్లో ఉంది వైట్గా ఉంది గౌన్ అద్దరిపోయింది అసలు అద్దరిపోయింది కానీ వెనకాల చూస్తే మాత్రం అసలు ఏం లేదనమాట అసలు ఇక్కడ బట్టలన్నీ అలాగే ఉన్నాయి అన్నీ కూడా వెస్ట్రన్ వేర్ కదండి ఇక్కడ చైనీస్ పీపుల్ కానీ వీళ్ళంతా ఉంటారు కదా మలేస్ వాళ్ళు చాలా పద్ధతిగా వేసుకుంటారండి ఇక్కడ కానీ చైనీస్ వాళ్ళు ఉంటారు కదా వెస్ట్రన్ వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో అంతా కూడా బ్యాక్లెస్గానే ఉన్నాయి డ్రెస్సెస్ అయితే ఎక్కడో దగ్గర పద్ధతిగా కనిపిస్తున్నాయి కానీ ఫ్రంట్ సైడ్ చూస్తే మాత్రం బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం అసలు మనకి చాలా దారుణంగా ఉన్నాయన్నమాట చూడటానికి చాలా బాగున్నాయి సో అందుకని చూసి వస్తాం అనమాట ఇంకో ఇలా ఉంది మలేషియాలో షాపింగ్ ఇక్కడ అంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుందంట అవి కూడా చూపిస్తాను మీకు ఈ వాచెస్ అనేవి కూడా అంత యూనిక్గా ఏమి లేవు సో మన సైడ్ బ్యాటరీ వాచెస్ ఉంటాయి కదా సేమ్ అలానే ఉన్నాయి అంతా కొనేసుకునే అంత గొప్పగా అయితే ఏమి లేవు జస్ట్ నార్మల్గానే ఉన్నాయి కాస్ట్ కూడా పర్వాలేదండి బాగానే ఉంది చూసారు కదా ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనమాట చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఇక్కడే ఉన్నాం మనం ఇక్కడ మనకి హోటల్కి పక్కగానే ఉంది సో ఒకసారి లుక్ వేసేసి మీకు కూడా చూపించేద్దామని వచ్చాను అనమాట సో ఇదంతా షాపింగ్ మాల్ అనమాట పెద్ద షాపింగ్ మాల్ ఇది చాలా కాస్ట్ ఉన్నాయి ఒక దగ్గర కాస్ట్ ఉన్నాయి ఒక దగ్గర చాలా కాస్ట్ తక్కువగానే ఉన్నాయి కాస్ట్ అయితే సో ఇప్పుడు మనం చూసిన దగ్గర పర్వాలేదు డ్రెస్సెస్ అంతా ఎన్ని రింగిట్స్ ఉంటాయి దగ్గర 80-200 అలా రింగిట్స్ ఉన్నాయన్నమాట ఇవి సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మాతో తిరిగినంతసేపు తిరుగుతారు కానీ మా షాపింగ్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో వాళ్ళని రూమ్లో వదిలేసి మళ్ళీ వచ్చాము మేము ఇక్కడ మీకు అందరికీ కూడా స్ట్రీట్ షాపింగ్ చూపిద్దామని మలేషియాలో స్ట్రీట్ షాపింగ్ అనమాట సో మన ఇండియాకి సంబంధించిందనమాట ఇదంతా కూడా మనకి ఎక్కడ దగ్గర టీకా మార్కెట్ సింగపూర్లో ఎలా ఉంటుందో అలా అనమాట ఇది ఒక ఏరియా అనమాట ఇక్కడ చుడిదార్స్ కానీ మన ఇండియన్ వేర్ అంతా కూడా ఉంటుంది ఇతర కుందులు ఇతర సామాన్లు స్టీల్ సామాన్లు భలే అమ్మేస్తారు ఇక్కడ చాలా బాగున్నాయి సామాన్లు అయితే అన్నీ కూడా సేమ్ మన సైడ్ లాగే మొత్తం ఇక్కడ స్టీల్ మొత్తం అన్నీ కూడా ఎవ్రీ ఇది స్పూన్ వర్క్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నేను లోపలికి వెళ్ళాను అనుకోండి నన్ను లోపల పట్టేసుకుంటారు అనమాట ఏం కావాలని అడుగుతారు ఎందుకంటే జనాలు చాలా తక్కువగా ఉన్నారు కదా తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు షాప్ లోపలికి వెళ్ళకూడదండి వెళ్ళామంటే మాత్రం అయిపోతాం ఇంకా ఇండియన్ వేర్ అంతా కూడా ఇలా స్ట్రీట్ షాపింగ్లో పెట్టించారు ఇక్కడ ఇదంతా కూడా చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అంతా మన ఇండియన్స్ ఉంటూ ఉంటారు కదా మలేషియాలో తమిళ్ మలేస్ అంటారు వీళ్ళని తమిళ వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా తమిళ వాళ్ళే రన్ చేస్తున్నారు మోస్ట్లీ మన ఇండియన్ ఏరియా కాబట్టి ఇక్కడ అంతా కూడా తమిళ వాళ్ళే బిజినెస్ చేస్తూ కనిపించారు నాకు అంతా కూడా వీళ్ళంతా కూడా విజిటర్స్ వాళ్ళు ఉంటారు కదా కొనుక్కోవడానికి వచ్చారు ఇక్కడ స్వీట్లు కూడా నెల రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు పానీపూరి కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ అనమాట ఎంతండి కాస్ట్ అంటే ఎంత చాలా బాగుంది గోల్డ్ కోటింగ్ సిల్వర్ కదా ఇది అడిగితే ఎంత అవుతుందండి మహాలక్ష్మి జాస్తి లక్ష్మి ఎల్లా లక్ష్మి వందరు వీటికి స్పెషల్ డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్ పడితే 5,400 రింగిట్స్ సింగపూర్ 1,000
700 అంటే 60,000 అవుతుందా? ఓకే 60,000 ఎలా సెట్? కానీ ఎందుకు అంత కాస్ట్? ఇది లోపల ఏంటిది? లక్ష రూపాయలు అవుతుందటండి ఇది ఇలాగ ఈ సెట్ ఇలాగా. లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వర ఓకే. దిస్ వన్ ఆల్సో బ్రాంజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇది ప్యూర్ గోల్డ్ గంట ఫ్లవర్ బాగాలి. ఆవు దూడ ఎంత బాగుందో ముద్ది ముద్దిగా. అమ్మో ఎంత బరువు ఉందో. ఇలాంటివి వంద కొనుక్కోవచ్చు. దీన్ని ఇండియా పడగలలో ఉంటే అబ్బబ్బబ్బ ఎంత అందంగా ఉన్నాయి. ఇవి అసలు ముక్కు మొహం చక్కగా ఉన్నాయి. ఇవి దిస్ మచ్ ఆఫ్ వెయిట్ ఐ టేక్ టు ఇండియా మీన్స్ దిస్ మచ్. వెరీ నైస్ కలెక్షన్ తెలుసండి. ప్యూర్ గోల్డ్ లాగా కనిపిస్తుంది అన్నమాట చూడటానికి. ఇవన్నీ కూడా ఏంటంటే అండి బ్రోంజ్ మీద, అంటే బ్రోంజ్ లాంటి సిల్వర్ కాదు, బ్రోంజ్ మీద గోల్డ్ కోటింగ్ అనమాట ఇదంతా. అంటే చూడటానికి ఏమాత్రం కూడా గోల్డ్ లుక్కే తీసుకోకుండా ఉంటాయి. కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువే చెప్తున్నారు కాస్ట్. ఎక్కువే 90,000 అంట. హెవీగా పెట్టుకోవడం కానీ చాలా బాగుంటాయి. కొన్ని కొన్నిసార్లు భలే ఉంటాయి ఇవి. ఏమో చెవులాగేస్తాం నాకు అసలు ఇంట్రెస్ట్ ఉంది నాకు. చూస్తారు కదండి ఆ లలిత అమ్మవారి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు ఎంత బాగున్నాయో. అసలు డీటెయిలింగ్ చాలా బాగుంది. ముక్కు మొహం చాలా క్లియర్గా ఉందండి. అక్షరాల బంగారం అనమాట. బంగారం కోటింగ్ పైన అంతా కూడా లోపల బ్రాంజ్ ఉంటుందంట. కాస్ట్ కూడా అలాగే ఉంది. ఒక్కొక్కటి 100,000 అవుతుందన్నమాట. లలిత అమ్మవారిది అయితే దగ్గర 70,000 దాకా అవుతుంది. అసలు లలిత అమ్మవారిది అయితే ఎంత డీటెయిలింగ్ డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఎంత క్లియర్గా ఉన్నాయంటే ముక్కు మొహం అసలు చాలా క్లియర్గా చాలా చెక్కబడి ఉన్నాయి. అందంగా చాలా బాగున్నాయి విగ్రహాలు. 24 క్యారెట్స్ గోల్డ్ అవుట్ సైడ్ అంతా కూడా, ఇన్సైడ్ బ్రోంజ్ ఉందంట. సో ఇదిగోండి మన షాపింగ్ అయిపోయింది. ఇంకా చెక్అవుట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మలేషియా నుంచి ఈరోజు సింగపూర్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో బస్ డిపోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకుంటే నేను ఇక్కడ నుంచి మలేషియా నుంచి సింగపూర్ రోడ్వేస్ ఎలా ఉంటాయి, రోడ్డు మార్గం మధ్యలో మనకు కనిపించే కంపెనీస్ కానీ చాలా పొలాలు కానీ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి అనే సంగతి నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మీకు సింగపూర్ నుంచి మలేషియన్ రోడ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా నేను వీడియో హౌసెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయని మీకు తెలుస్తుంది. అసలు లొకేషన్ ఎలా ఉంటుంది, ఏంటి ఇక్కడ ఇళ్ళు పరిస్థితి ఏంటి, రోడ్వేస్ ఎలా ఉంటాయని మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో మనమైతే ఇప్పుడు బస్ ఎక్కేసాము. బస్ ఎక్కేసి మనం మలేషియా నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం సింగపూర్ వెళ్ళిపోతాం. ఇప్పుడు 6 అవర్స్ పడుతుంది అక్కడ వెళ్ళడానికి. లంచ్ అది అయితే ఏం చేయలేదండి. మేమేమో స్నాక్స్ తీసుకున్నాము, లైట్గా స్నాక్స్ తీసుకుని బయలుదేరిపోయాం అనమాట. మధ్యలో ఆపితే చూద్దాంలే అన్నట్టుగా
ఇదిగో లైట్గా స్నాక్ బస్సు ఎక్కేసాము, లైట్గా స్నాక్స్ తీసుకున్నాము, తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయింది బస్సు, సో మధ్యలో ఎప్పుడు ఆపుతారట మరి, చూడాలి మరి. ఇంకా అంత తినేంత ఇంకెక్కడి నుంచి ఏం దొరకదు అనమాట. ఇంకెక్కడి నుంచి దొరికేదంతా కూడా మలై ఫుడ్స్, థాయ్ ఫుడ్స్ ఇవే దొరుకుతూ ఉంటాయి, ఇంకా అక్కడ చైనీస్ ఇవే దొరుకుతూ ఉంటాయి. సో మాకు పెద్ద అయితే హోప్ లేదు, చూద్దాం మరి. ఒకవేళ పిల్లలకి ఆకలిస్తే అక్కడ అయితే తీసుకుందామని జస్ట్ అలా లైట్గా స్నాక్స్ తీసుకుని మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 10:30 to 10:30 అలా అవుతుంది. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.